ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. తాను ఈరోజు కలిగి ఉన్న పదవికి, కలిగి ఉన్న అధికారానికి, కలిగి ఉన్న హోదాకి కారణము దేవుడే. మర్చిపోయాడు, నువ్వు మర్చిపోయావేమో, దేవుడు మాత్రం మర్చిపోలా. ఉద్యోగం లేక నువ్వు ఏడ్చావు, ప్రమోషన్ లేక నువ్వు ఏడ్చావు, ట్రాన్స్ఫర్ కాక నువ్వు ఏడ్చావు, వ్యాపారంలో లాభం లేక నువ్వు ఏడ్చావు, దేవుని సన్నిధికి వచ్చి మొర పెట్టావు, ప్రభువా 10 సంవత్సరాలుగా ఉద్యోగంలో జీతం పెంచలా, ప్రమోషన్ రాలా, చాలు ఇచ్చాలని జీతం నాయన, ఈ జీతంతో నేను బ్రతకలేకపోతున్నా, నా భార్యను బిడ్డల్ని బ్రతికించలేకపోతున్నా, ఏడ్చావు. దేవుడు కనికరించి నీకు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడు కనికరించి నీకు కారు ఇచ్చాడు, దేవుడు కనికరించి నీకు ఒక ఇల్లు ఇచ్చాడు. ఉంటున్న ఇంట్లో అస్తమాను వర్షం పడినప్పుడల్లా నీళ్లు లోపలికి వస్తే గిన్నెలు మార్చలేక అల్లాడిపోయావు. ఇలా ఎంతకాలం ప్రభు అని చెప్పి ఏడిస్తే దేవుడిని ఒక ఇల్లు ఇచ్చాడు. ఎండలో ఎండిపోతూ, వర్షంలో తడిచిపోతూ, నడుచుకుంటూ, సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు నువ్వు ఏడ్చావు, ప్రభు ఇలా ఎంతకాలం అని ఏడిస్తే దేవుడికి ఒక బైక్ ఇచ్చాడు, దేవుడికి ఒక కారు ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏం వస్తువు కలిగి ఉన్నావో, ఏ వాహనం కలిగి ఉన్నావో, ఏ స్థలము కలిగి ఉన్నావో, ఏ పొలము కలిగి ఉన్నావో, ఏ గృహము కలిగి ఉన్నావో, అది దేవుడు నిన్ను కనికరించి ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు ఆ గృహాన్ని, ఆ వాహనాన్ని, ఆ వస్తువును, ఆ స్థలాన్ని, ఆ పొలాన్ని, ఆ పదవిని, ఆ అధికారాన్ని ఆధారము చేసుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేయాల్సిందే చేస్తాడు. మనిషే తన పదవిని ఆధారం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టాడు. ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలుసా? దేవుని మందిరాన్ని అపవిత్రపరచటం మొదలుపెట్టాడు, దేవుని మందిరాన్ని అపరిశుద్ధంగా మార్చేయటం మొదలుపెట్టాడు. దేవుడు చూశాడు, మనిషే ఎంత పాపిష్టివాడిగా తయారయ్యావు, నువ్వు నీ రాజ్యాన్ని మలినం చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న మనుషులను మలినం చేస్తున్నావు, ప్రజలను మాయ చేస్తున్నావు, ఆఖరికి నా మందిరాన్ని కూడా వదిలిపెట్టలేదే, నా మందిరాన్ని కూడా నువ్వు కలుషితం చేసేస్తున్నావు. జాగ్రత్త మనిషే, జాగ్రత్త. ఉన్నారా ఈరోజు? భార్యను మోసం చేస్తున్నావు, భర్తను మోసం చేస్తున్నావు, నీ బంధువులను మోసం చేస్తున్నావు, ఆఫీసులో పనిచేస్తున్న చోట ఉద్యోగస్తులను మోసం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్న చోట నీ కస్టమర్ని మోసం చేస్తున్నావు, ఆఖరికి మందిరాన్ని కూడా మోసం చేస్తున్నావు, మందిరంలో కూడా దగా చేస్తున్నావు, మందిరంలో కూడా వచ్చే కానుకలను దుర్మార్గుడ కొట్టిపడేస్తున్నావు, ఆఖరికి మందిరాన్ని, దేవుని మందిరాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచేసుకుంటున్నావు. నీ కూతురు పెళ్లి చేయాలన్న మందిరంలో ఉన్న కానుకలే కావాలి, నువ్వు కారు కొనుక్కోవాలన్న మందిరంలో ఉన్న కానుకలే నీకు కావాలి, ఇల్లు కట్టుకోవాలన్న దేవుని సొమ్ము మందిరానికి ఇవ్వబడిన కానుకలే నీకు కావాలి. నువ్వు ఎవరువో తెలుసా? గెహజీకి పుట్టిన కొడుకు నువ్వు. ఎవరా గెహజీ? దేవుని సేవతో ఆటలాడినవాడు, దేవుని సొమ్ముతో ఆస్తిని కూడబెట్టుకున్నవాడు. ఏమయ్యాడో తెలుసా? కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు. తాను మాత్రమే కాదు, తన సంతతి కుష్ఠరోగంతో మొత్తబడింది. జాగ్రత్త, నువ్వు ఎవరితో ఆటలాడినా ఆ శిక్ష అంతంత మాత్రమే ఉంటుందేమో, కానీ దేవునితో కానీ, దేవుని మందిరముతో కానీ ఆటలాడావో శిక్ష తీవ్రంగా ఉంటుంది. యూదా ఇస్కరియోతు, యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, ఖజానాదారుడు, యూదా ఇస్కరియోతు దగ్గరే డబ్బు సంచి ఉండేది. దేవుడు ఎంతగా నమ్మాడో తెలుసా యూదా ఇస్కరియోతుని? అంతగా నమ్మి డబ్బు సంచి యూదా ఇస్కరియోతుకు అప్పగిస్తే ఏం చేశాడు? కొట్టి పడేశాడు. యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యుడే, యేసుక్రీస్తు యొక్క సేవలో ఖజానాదారుడుగా ఉంటూ యేసయ్య సొమ్మును కొట్టి పడేశాడు. జాగ్రత్తగా వినండి, 12 మంది శిష్యులలో 11 మంది సేవకులయ్యారు. డబ్బును కొట్టేసినోడేమో ఆఖరికి తన్ను తాను చంపుకున్నాడు. దేవుని మందిరముతో కానీ, మందిర సొమ్ముతో కానీ ఎవడు ఆటలాడినా, అననీయ సపీరా దేవునికి సొమ్ము ఇస్తాము అన్నారు, సగం దాచిపెట్టేశారు. ఏమయ్యారు చెప్పండి? చచ్చిపోయారు. దేవుని సొమ్ముతో, దేవుని సేవతో ఏలీ కుమారులు మందిరానికి వచ్చేటటువంటి స్త్రీలతో పాపిష్టి పనులు చేయటం మొదలుపెట్టారు. సేవ ముసుగులో మందిరానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఉన్నారా? దేవుని మందిరములోనే వ్యభిచారం చేసేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చే ఆత్మీయులనే వశపరుచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చే
ఆత్మీయ సహోదరులతో పరిచయాలు పెంచుకోవడం, చనువును పెంచుకోవడం, ఆ తర్వాత తనువు పంచుకోవడానికి తెగించడం, సేవ ముసుగులో అమాయకుల జీవితాలతో ఆటలాడేటటువంటి దుర్మార్గులు ఉన్నారా? జాగ్రత్త. ఆనాడు ఏలీ కుమారులు దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేసే సేవ చేసే స్త్రీలను మాయ చేసి వారిని వంచి వారితో పాపము చేయడానికి తెగించినప్పుడు దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఏం చేశాడు? ఒక్క దెబ్బతో ఒకే రోజు చంపి పడేశాడు. ఎవరైతే దేవుని సేవ ముసుగులో, మందిర ముసుగులో, పరిచర్య ముసుగులో తుచ్చమైన పనులు చేస్తారో వారికి కుక్క చావు తప్పదు. ఆ రోజు నీకు రాకూడదని దేవుడి రోజు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ రోజు నీకు దాపరించకూడదని నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని, వేస్తున్న వేషాన్ని, చేస్తున్న మోసాన్ని దేవుడు సూటిగా స్పష్టంగా చూస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, ఎక్కడైతే మందిరంలో పవిత్రత ఉండదో, ఎక్కడైతే సేవకుడిలో పవిత్రత ఉండదో, ఎక్కడైతే ఈ బలిపీఠం దగ్గర పవిత్రత ఉండదో, ఆ సేవ శపించబడుతుంది. ఆ సేవకుడు, సేవకుడి కుటుంబం శపించబడుతుంది. జాగ్రత్త. ఆ రోజు నీ జీవితంలో రాకమునిపి ఈరోజే నీ జీవితాన్ని సరిచేసుకో. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా, బహుస్పష్టంగా, మనిషి జీవితం ద్వారా గొప్ప అవకాశం, కానీ గొప్ప పాపిష్టి జీవితాన్ని అతడు జీవించాడు. గొప్ప హెచ్చరిక నువ్వు చేశావు, గొప్ప శిక్ష వచ్చి పడింది. ఉన్న పదవిని, అధికారాన్ని, హోదాన్ని, బలాన్ని, ధనాన్ని ఆసరాగా తీసుకొని అల్పకాల పాప భోగాలతో శరీరాన్ని నింపుకుంటే నువ్వు శిక్షిస్తావు అనేది వాస్తవం. ఎందరైతే తన తప్పును ఒప్పుకుంటూ, నాయన నువ్వు శిక్షిస్తే భరించే శక్తి మాకు లేదు, భరించలేము, కాబట్టి రోజు మనస్ఫూర్తిగా అడుగుతున్నా మమ్మను క్షమించు, చేసిన ప్రతి తప్పును క్షమించు, ప్రతి పాపమును మన్నించు అని ప్రాధేయపడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, ప్రతి ఒక్కరిని మీ రక్తములో కడిగి శుద్ధి చేసి కన్నూతన వ్యక్తిగా, పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా, పరివర్తన చెందిన వ్యక్తిగా, 10 మందికి పనికొచ్చే పాత్రగా ఆడబడే శక్తిని, కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.